హాస్పిటల్స్ వైజాగ్ ఇంటర్నేషనల్ సల్మోనాలజీ విభాగంలో ముందున్నాయని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ విశాల్ గోయల్ పేర్కొన్నారు. కేర్ హాస్పిటల్స్ వైజాగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సల్మోనాలజీ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సల్మానాలజీ రంగంలో తాజా అభివృద్ధిని అందించే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కేంద్రాలలో కేర్ హాస్పిటల్ ఒకటని చెప్పారు. ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స, విస్తృతమైన నిర్ధారణ కోసం బ్రాంకోస్కోప్, పూరోస్కోపీ, ఈబీయుఎస్, ఎండోబ్రాంకియల్, అల్ట్రాసౌండ్, బ్రాంకోస్కోపీ, ఇతర విభాగాలైన థొరాసిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, ఇంటర్నేషనల్ రేడియాలజీలతో కలిసి పనిచేయడం ద్వారా ఒకే చోట ఉన్న అన్ని ప్రధాన ఊపిరితిత్తుల సమస్యలు సమర్థవంతమైన చికిత్స లభిస్తుందని తెలియజేశారు. ఈరోజు మనం ఇంటర్నేషనల్ పల్మనాలజీ విభాగాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నాము. పల్మనాలజీ మీకు అందరికీ తెలిసిన విషయమే. బేసికలీ డీల్స్ విత్ లంగ్స్, లంగ్ ప్రాబ్లమ్స్. లంగ్స్లో మనకు ఎయిర్వేస్, లంగ్ ప్యారెన్కైమా, ఫ్లూరా, మిరాస్టెనమ్ అనే స్ట్రక్చర్స్ని మనము డీల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రకరకాల ఇన్ఫెక్షన్స్ లైక్ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సరస్ స్టేట్స్, నాన్ క్యాన్సరస్ స్టేట్స్, మెలిగ్నెంట్ ట్యూమర్స్, ఫ్లూరల్ డిసీజెస్, మిడియాస్టెనల్ మాస్ అనే రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. లంగ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా దగ్గు, కఫంలో రక్తం పడ్డము, ఛాతిలో నొప్పి, ఆయాసము అనే సిమ్టమ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. వీటన్నిటిలో మనము కఫం పరీక్షలు, కొన్ని రక్త పరీక్షలు, చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాను ఇవన్నీ చేసి కొన్ని రకాల పరీక్షలను మనము, కొన్ని జబ్బులను మనము ఐడెంటిఫై చేయగలం. కానీ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఈ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ ద్వారా ఉండే ఎక్విప్మెంట్, మెషినరీ ద్వారా మనము ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ను డెఫినెట్గా డయాగ్నోస్ చేయటానికి, 100% డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేయటానికి చాలా వీలవుతుంది. ముందు డయాగ్నోసిస్ సరిగా ఉంటేనే ట్రీట్మెంట్ కరెక్ట్గా అవుతుంది. ఈ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్స్, ఫ్లోరోస్కోపీ, థొరాకోస్కోపీ ఈ ప్రొసీజర్స్ ద్వారా ఊపిరితిత్తులో ఏ పార్ట్కైనా మనం చేరగలిగి అక్కడ నుంచి బయాప్సీస్ కానీ శాంపుల్స్ కానీ కలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్లో యూజువల్గా మనం డీల్ చేసేవి ఏంటంటే, ఇది ఒక చాలా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. చాలా వరకు సర్జరీస్ చేయాల్సిన కండిషన్స్కి మనం సర్జరీస్ లేకుండా జస్ట్ ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా, అది కూడా